లాక్డౌన్ కారణంగా పలు రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే. కరోనా నేపథ్యంలో ప్రయాణికుల రద్దీలేని కారణంగా జూన్ 1 నుంచి 16వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలను వెల్లడించింది. రద్దు చేసిన రైళ్ల వివరాలు: గూడూరు టు విజయవాడ, విజయవాడ టు గూడూరు, గుంటూరు టు వికారాబాద్, వికారాబాద్ టు గుంటూరు, విజయవాడ టు సికింద్రాబాద్, సికింద్రాబాద్ టు విజయవాడ, బేదర్ టు హైదరాబాద్, సికింద్రాబాద్ టు బేదర్, హైదరాబాద్ టు సిర్పూర్ కాగజ్ నగర్, సిర్పూర్ కాగజ్ నగర్ టు సికింద్రాబాద్, సికింద్రాబాద్ టు కర్నూలు సిటీ, కర్నూలు సిటీ టు సికింద్రాబాద్, సికింద్రాబాద్ టు సిర్పూర్ కాగజ్ నగర్, సిర్పూర్ కాగజ్ నగర్ టు సికింద్రాబాద్, నర్సాపూర్ టు నిడదవోలు, నిడదవోలు టు నర్సాపూర్, గుంటూరు టు కాచిగూడ, కాచిగూడ టు గుంటూరు, ఆదిలాబాద్ టు హెచ్ఎస్ నాందేన్, హెచ్ఎస్ నాందేన్ టు ఆదిలాబాద్, పర్బానీ టు హెచ్ఎస్ నాందేన్, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ టు తిరుపతి, విజయవాడ టు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ తిరుపతి, తిరుపతి టు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మధ్య నడిచే రైళ్లను జూన్ 1 నుంచి 16 వరకు రద్దు చేస్తున్నామని రైల్వే శాఖ తెలిపింది.